హే బిజీ పీపుల్, మళ్ళీ మళ్ళీ రాని రోజులు అని నేను ఒక వీడియో చేశాను. మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. చిన్నప్పుడు చేసిన చెత్త పనులన్నీ అందులో ఉన్నాయి. ఇంతకీ ఆ వీడియో చూసి నా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ ఆఫ్ చేసినందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే చాలా తిట్టారు కూడా. సో ఈ వీడియోలో చిన్నప్పుడు మనం నమ్మిన అపోహల్ని డిస్కస్ చేద్దాం. నంబర్ 1, ఎండావాన కనుక ఒకేసారి పడుతూ ఉంటే ఎక్కడైనా కుక్క నక్క పెళ్లి చేసుకుంటున్నాయి, అందుకే ఇలా పడుతుంది అనేవారు కదా. అసలు కుక్క కుక్క పెళ్లి చేసుకోవడమే కష్టం, అసలు జరగదు అలాంటిది. కుక్క నక్క పెళ్లి చేసుకోవడం అంటే నమ్మేసేవాళ్ళం. నేనైతే నిజంగా ఒక కళ్యాణ మండపం సెటప్, అందులో ఒక కుక్క ఒక నక్క పెళ్లిపేటల మీద కూర్చున్నట్టు ఊహించుకునేదాన్ని. కానీ మీలో కొంతమంది అయితే ఆ పెళ్ళి ఎక్కడ జరుగుతుందో చూద్దామని తొప్పల్లోకి పొదల్లోకి వెళ్ళుంటారు. అది మీ తప్పు కాదులేండి, అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. నంబర్ 2, మనకి దూరదర్శన్లో శక్తిమాన్ అనే సీరియల్ వచ్చేది గుర్తుందా? అందులో శక్తిమాన్ అందరి పిల్లల్ని కాపాడుతూ ఉండేవాడు. అది చూసి నిజంగా అంటే బయట చాలామంది పిల్లలు ఒండికి నిప్పంటించుకోవడం, కత్తులతో పోసుకోవడం ఇలాంటివి చేసేవారు, అంటే శక్తిమాన్ వచ్చి కాపాడుతాడని. సో అలా అంటే చేయడం వల్ల ఆఖరికి శక్తిమానే ఆ గెటప్ తీసేసి ఇవన్నీ నిజం కాదు, నేను శక్తిమాని కాదు, నాకు ఎలాంటి శక్తులు లేవు అని చెప్పాడు. అలా చేశారు మరి అప్పట్లో పిల్లలు, అంత షాక్గా ఉండేవాళ్ళు. నంబర్ 3, నెమలేకలు తీసుకొచ్చి పుస్తకం మధ్యలో పెట్టి అవేవో ఆకులు కూడా తీసుకొచ్చి వేసేవాళ్ళం. అవి తిని ఆ నెమలేకలు పిల్లల్ని పెడతాయి అనుకునేవాళ్ళం, నమ్మేసేవాళ్ళం. ఆకులు లేకపోతే పెన్సిల్ చెక్కు, అదే పెన్సిల్ చక్కగా వచ్చింది తుక్కుంటుంది కదండి, అది వేసేవాళ్ళం గుర్తుందా? అంటే బిర్యానీ లేకపోతే పులిహోర పెట్టినట్టు అనమాట. నంబర్ 4, ఇక బొబ్బిల్ కొమ్ము గుర్తుందా అండి? నేనేదో ఊరు పేరు చెప్పట్లేదు బూమర్ బబుల్ గమ్ గురించి. అది కనుక మింగేస్తే వెంటనే పేగులకు చుట్టుకొని చచ్చిపోతారని చెప్పేవాళ్ళు, అంటే మింగకుండా చేయడానికి అనమాట. ఏమిటో. నంబర్ 5, కాకి కనుక మన పెట్టగోడ మీద వాలి అరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తారు అని చెప్పేవాళ్ళు, అంటే వాళ్ళు ఏవో పట్టుకొస్తారు అనుకునేవాళ్ళం మనం. ఇలాంటి పెట్టకథలు ఇంకా ఎన్నో చెప్పారు. అందులో బాగా ఫేమస్ అయిన పెట్టకాకి కదనమాట ఇది. నంబర్ 6, ఇంకా ఈ అపోహ అయితే నా బ్రెయిన్లో ఎంత నాడుకుపోయిందో చెప్తాను. అబ్బాయిలకు కనుక రెండు సుళ్ళు ఉంటే రెండు పెళ్ళిళ్ళు అవుతాయని నమ్మేవాళ్ళం. అది నా బ్రెయిన్లో ఎంత నాటుకుపోయిందంటే, పెళ్ళైన వెంటనే మా ఆయనది, నాకు బాబు పుట్టగానే మా బాబుది సుళ్ళు ఎత్తుకున్నాను ఎన్నున్నాయో చూసుకోవాలని. థ్యాంక్ గాడ్ మా బాబుకి ఎన్నున్నా మా ఆయనకి మాత్రం ఒకటే ఉందిలేండి. ఆఫ్ కోర్స్ మా బాబుకి కూడా ఒకటే ఉంది, సో నేను లక్కీ అన్నమాట. నంబర్ 7, చిన్నప్పుడు బెండకాయలు ఎక్కువ తింటే మ్యాథ్స్ బాగా వస్తాయి అనేవారు గుర్తుందా? ఇంకా నయం, పచ్చి తింటే మ్యాథ్స్ బాగా వస్తాయని చెప్పలేదు ఎవరు. నాకైతే 8th క్లాస్ నుంచి బెండకాయలు తినే అవసరం రాలేదనుకోండి, ఎందుకో మీకు. నంబర్ 8, 2012 గుర్తుందా? 2012 అయితే ఒక పెద్ద విషాద కాదా, 2012 యుగాంతం అనుకున్నాం కదండి. చాలామంది వాళ్ళ ఆఖరి కోరికలు కూడా తీర్చుకున్నారు, నేనైతే అప్పుడే చచ్చిపోవాలా అప్పుడే అయిపోయిందని చాలా బాధపడ్డాను. నంబర్ 9, మనం కనుక సీతాఫలం గింజలు కానీ పుచ్చకాయ గింజలు కానీ మింగేస్తే మన తల మీద నుండి చుట్టూ మొలుస్తుంది అనేవారు గుర్తుందా? అంటే మన తలలో ఉండేదంతా మట్టి అన్నమాట. నంబర్ 10, నీకు గుర్తుందా పాలలో పెన్సిల్ తుక్కు వేసి రాత్రంతా నానబెడితే రబ్బర్ వస్తుంది అనేవారు? అంటే అప్పట్లో మేము రబ్బర్ని లబ్బర్ అనేవాళ్ళం అనుకోండి, అది కూడా మామూలు లబ్బర్ కాదు, నటరాజు లబ్బర్ వచ్చేది గుర్తుందా? ఎన్ని పాలు వేస్ట్ అయినా రబ్బర్ మాత్రం వచ్చేది కాదు. అయినా సరే జూనియర్ సైంటిస్టులుగా పిల్ల సైంటిస్టులుగా మేము చెయ్యని ప్రయత్నమూ లేదు, నానబెట్టుకోకుండా పడుకున్న రాత్రి లేదు. ఇంకా ఇవన్నీ అపోహలు అయిపోయాయి కాబట్టి సరిపోయిందండి, నిజమై ఉండుంటే మన పరిస్థితి ఏంటంటారు?